వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుప్పావడతో వైభవంగా ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు. నిర్దిష్ట కాల పరిమితులు క్లెయిమ్లను పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. ఏప్రిల్ 2-3న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర, మొదటి చాటింపు వేసిన తోటి కులస్తులు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్దిష్ట కాల పరిమితిలో క్లెయిమ్లను, వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. ఈఎస్ఎంఎస్ ద్వారా ఇప్పటి వరకు 36 లక్షలను సీజ్ చేసినట్లు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వచ్చిన ఫిర్యాదులను బృందాలకు పంపి పరిష్కారం చేయడం జరుగుతుందని, కౌంటింగ్ సెంటర్కు సంబంధించి నివేదిక పంపడం జరిగిందని, ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, ప్రచారానికి సంబంధించి అనుమతులు ఆన్లైన్ ద్వారానే ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్లకు మరింతగా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన చర్యలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో డిఆర్ఓ పొల్లయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మొదటి చాటింపు వేశారు. ఏటా హోలీ తర్వాత వచ్చే మంగళ బుధవారాల్లో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మంగళవారం రాత్రి నగరి ప్యాలెస్ ఆవరణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్దకు తోటి కులస్తులు చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించి, జమీందారుల ఆదేశానుసారం 2-3 తేదీల్లో గంగమ్మ జాతర జరుగుతుందని చాటింపు వేశారు. దీంతో బుధవారం ఉదయం నుండి జాతర ఏర్పాట్లలో ప్రజలంతా నిమగ్నమయ్యారు. నుంచి మా సుగుటూరు రంగమ్మ జాతర జరుగుతుంది కాబట్టి తోటి నీరుగట్టి ఆసాది దర్వోర్లు ప్రతి ఒక్కరు దవా మేము చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మా చేతుల ద్వారా వాళ్ళ చేతుల ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని కలిసి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బూత్ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సిపి గెలుపులో కీలక పాత్ర పోషించాలని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పొంగనూరు మండలంలోని కుమరనత్తం, గుడిసెబండ, చెదల, బండ్లపల్లి, నెక్కుంది, ఏతూరు గ్రామాలలో నిర్వహించిన మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండిరెడ్డిలకు అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి బూత్ లో మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్యదర్శి పెద్దిరెడ్డి, పీకేఎంఓ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎయిమ్స్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు చంగారెడ్డి,
జేఏసీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం. కేసీటీవీలో ప్రసారమయ్యే ఛానల్స్ విషయమై ప్రేక్షకులకు కేసీటీవీ యాజమాన్యం ఒక విజ్ఞప్తి చేస్తోంది. బీసీఎన్ మెయిన్ లైన్ ప్రసారాలకు అంతరాయం కలిగినప్పుడు కేసీటీవీ ద్వారా కొన్ని ఛానల్స్ ప్రసారం కానున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు మాటీవీ ఛానల్ నెంబర్ 9, జీ తెలుగు ఛానల్ నెంబర్ 11, ఈటీవీ ఛానల్ నెంబర్ 13, జెమిని టీవీ ఛానల్ నెంబర్ 15, ఎన్టీవీ ఛానల్ నెంబర్ 89, TV9 ఛానల్ నెంబర్ 85, లైవ్ క్రికెట్ ఛానల్ నెంబర్ 158ని ప్రేక్షకులు గమనించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేయగా, అలాగే ప్రేక్షకులు సెటప్ బాక్స్ లో ఎటువంటి సెట్టింగ్స్ చేయవద్దని మనవి చేసింది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని పురపాలక సంస్థ చైర్మన్ అలీ బాషా కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఫోకన్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్తో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలిసి కరపత్రాలను అందించి ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆ రోజు 2 ఓట్లు మనము, ఒకటి పెద్ద అయిన రామచంద్రారెడ్డి అన్న గారికి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు పెద్దిరెడ్డి మిథున్ అన్న గారికి వేయాల్సి. ఖచ్చితంగా మీరు ఈసారి వాళ్ళు సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో మన పుంగనూరు పట్టణం మంచి మెజార్టీ ఇవ్వాలనేది కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది కొత్తిండ్లు ఏరియా, ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి ఇక్కడ కొన్ని రోడ్లు ట్రైన్ లేవుతుంది. మొన్ననే మదన్న గారు ఈ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. మనకి ఈ టెండర్లు కూడా అయింది, 20 కోట్లలో. అదే మీరు ఈసారి పెద్ద ఆయనకి ఎంపీ మిథునన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించాలనేసి తెలియజేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో 15 ఏళ్ళు ముందు పుంగనూరు ఎట్లుంది, రామచంద్రారెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది. మినీ బైపాస్ రోడ్డు, బైపాస్ రోడ్డు, చెరువు కట్ట వెడల్పు చేసినారు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టినారు, ఆర్టీసీ డిపో తెచ్చినారు. ఒకప్పుడు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న పుంగనూరుని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మంచి మున్సిపాలిటీగా నిలబెట్టి పేరు తెచ్చిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారికి అభివృద్ధి కోసం మీరందరూ కూడా 2 ఓట్లు వేసి ఆయన గెలిపించల్లా. మీరు ఒక్కసారి ఇట్లా పోతే నగిరిలో మాణిక్య వరదరాజ స్వామి గుడి, ఇట్లా పోతే అగస్తీశ్వర స్వామి కొండ, మీరు ఎప్పుడు బోయకొండకు పోతా ఉంటారు. బోయకొండకి ఈ 3 ఏళ్లలోనే దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జనతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి. రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ మరియు ఏఆర్ఓ డాక్టర్ జే అరుణ, డిఎస్పీ రాజగోపాల్ రెడ్డిలతో కలిసి 172 చిత్తూరు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమించిన వివిధ రకాల నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి 48 గంటల ముందే ఆర్ఓ నుండి పర్మిషన్ పొందిన తర్వాతనే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు. వివిధ నోడల్ ఆఫీసర్స్, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ టీమ్స్, లైక్ ఎంసీసీ టీమ్, తర్వాత ఎఫ్ఎస్టీ, ఈఎస్టీ, ఎస్ఎస్టీ, తర్వాత ఆఫీస్ ఎక్స్పెండిచర్ మీద ఉన్న టీమ్స్ వీళ్ళందరితో కూడా ముఖ్యంగా గమనించింది ఏంటంటే, మనకు 16వ తేదీ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఏదైతే యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారో, అంటే ఫీల్డ్ లెవెల్లో చేసేటటువంటి యాక్టివిటీస్ కానీ, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా పార్టీ పరంగా దొరుకుతాయి. పార్టీ పరంగా సపోజ్ ఎక్స్పెండిచర్ బుక్ చేయాలంటే ఆ క్యాండిడేట్ ఎవరైనా సరే వాళ్ళు ఏదో పార్టీకి అనుగుణంగా ఉంటారు కాబట్టి ఆ పార్టీ ఎక్స్పెండిచర్లో ఫిక్స్ చేయబడుతుంది. దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క తీసుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒక కాన్స్టిట్యూట్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 3 డేస్కి ఆ పార్టీ పరంగా వాళ్ళు ఇప్పటివరకు ఏం ఖర్చు పెట్టారు, ఎలాంటి యాక్టివిటీస్ టైప్ చేశారు,
అలా సంబంధించిన పర్టికులర్స్ కూడా ఇక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఎలక్షన్ ఎస్పెండ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యాక్టివేట్ కావాలి. సో అందుకని నేను అందరినీ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్, అఫ్కోర్స్ కొన్ని చోట్ల కొన్ని పార్టీస్ క్యాండిడేట్స్ కూడా డిక్లేర్ చేసేసి మీ పరంగా ఒక ఎవరినైనా సరే ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకొని ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీసు చిత్తూరుతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా కొన్ని ఇప్పుడు పోలీస్ వారు గమనించండి, మా పోలీస్ స్టాఫ్ గమనించండి, మేము పర్మిషన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు పర్మిషన్స్కి. సో ఈ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వెహికల్ పర్మిషన్ ఇస్తున్నాం, క్యాన్వాస్ ఇస్తున్నాం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇస్తున్నాం, తర్వాత ఏదైనా ఫ్లెక్సీ హోర్డింగ్స్ పెట్టుకుంటాం ఇస్తున్నాం, లౌడ్ స్పీకర్స్ ఉపయోగించుకోవడానికి ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏదైనా సరే పొలిటికల్ పార్టీస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ గమనించాలి, ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వైలేషన్ జరగకూడదు. సో అదేం చేస్తాం, అంతిమంగా సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేయటం, వైలేషన్ ఉందనుకుంటే ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేయడం అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నేను అందరికీ ఈ రిజిస్టర్ పెట్టుకుని నెక్స్ట్ సాటర్డే పొలిటికల్ పార్టీస్ ఇలాంటి క్యాండిడేట్స్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళకి అందరూ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత కూడా అదే మాదిరి ఉంటే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. పోతే ప్రింటర్స్ ఉంటారు, ప్రింటర్స్ మనకి కొన్ని వాల్ పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏదైనా ప్రింట్ చేసే క్రమంలో కూడా మనం పర్మిషన్స్ ఇస్తున్నాం. ఈ పర్మిషన్ లెటర్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు సంబంధించిన ప్రింట్ చేసేటటువంటి దాని మీద వాళ్ళు అది కూడా ప్రింట్ చేయాలి. పర్మిషన్ లెటర్ కూడా ప్రింట్ చేసుకోవాలి. అట్లానే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు ఏంటి, ప్రింటర్ పేరు ఏంటి, సంబంధించిన ఎన్ని కరపత్రాలు లేకపోతే పోస్టర్స్ కానీ ఎన్ని ప్రింట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి పోస్టర్ మీద ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో అలా జరగకపోతే అంతిమంగా ఏమవుతుందంటే ఆ ప్రింటర్కి ఇబ్బంది అవుతుంది, ప్రింటర్ ఆ యూనిట్ క్లోజ్ చేసే పరిస్థితి. ఇవన్నీ జరగకూడదు మామూలుగా ఎలక్షన్స్ టైంలో. ఆల్రెడీ మేము మీటింగ్స్ పెట్టి చెప్పాం, పొలిటికల్ పార్టీస్ చెప్పాం, ప్రింటర్స్కి మీటింగ్స్ పెట్టి చెప్పాం, ఆయన కూడా అక్కడక్కడ నోట్స్ చేస్తున్నాము. దయచేసి వాళ్ళందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏదైతే మనము మీటింగ్లో డిస్కస్ చేసుకుంటామో ఆ కండిషన్స్ని పూజా తప్పక పాటించాలి. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుపవడతో అత్యంత వైభవంగా బుధవారం ముగిశాయి. కళింకు ప్రత్యక్ష దైవమైన శ్రీ కళ్యాణ వెంకట రమణుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. ఉభయ దేవేరులతో కోనేటి రాయుడు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించి కటాక్షించారు. చివరి రోజైన నేడు ఆలయంలో తిరుపావడ సేవను వేద పండితులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షించింది. Thank you.
పురుషుని పురుషోత్తముని పూలంగి సేవా, పూలంగి సేవా, పూలంగి సేవా. రత్న కిరీటము శంఖ చక్రములు రమ్య సుమములై రాజులగా, నాగాభరణములుగా నవ్య కుసుమములు నడయాడగా, వరపుష్పములే వస్త్రముగా పసిడి పూలుపై వల్లెవాటుగా, సూర్యకటారి సుమమయము కాగా, పూలంగి సేవా, పూలంగి సేవా, పూలంగి సేవా, పూలంగి సేవా. నేత్రదర్శన సౌందర్య తిరుపావడ చిన్మయ, పూలంగి సేవా ప్రపూర్ణ, మంగళప్రద మంగళం. రామచంద్రారెడ్డి పాలన కొనసాగించాలని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను ఆశీర్వదించి ఘన విజయం చేకూర్చాలని పార్టీ ప్రజా ప్రతినిధులు కోరారు. పొంగనూరు పట్టణంలో 1వ వార్డులో కౌన్సిలర్ జయంతి నరసింహులు పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలకే దక్కిందని స్పష్టం చేశారు. 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని పొంగనూరును 4.5 సంవత్సరంలోనే అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించారన్నారు. భవిష్యత్తులో పొంగనూరు మరింత అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. 30వ వార్డులో కౌన్సిలర్ కొండవీటి నటరాజా పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల సహకారంతో తాటిమాకుల పాళ్యం అభివృద్ధిలో ముందుందని, ఎన్నికలు పూర్తవగానే పూర్తి స్థాయిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మంత్రి మరియు ఎంపీలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రారెడ్డికి, మిథునన్నకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది. మన ఊరు అభివృద్ధి ఏం జరిగింటే దానికి వేయండి మీరు ఓటు. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి బాగా అచ్చంగా ఉండాలని కోరుకో. ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి, ఫ్యాన్ గుర్తు పెద్ద ఎక్కువ మినిస్టర్, ఫ్యాన్ గుర్తు మిథున్ రెడ్డికి, ఫ్యాన్ గుర్తు దో ఓటోకి, ఫ్యాన్ గుర్తుపోతారా? మీరందరూ పెద్ద వెనకటి నిలబడి ఈసారి మీరు మెజారిటీ కన్నా పెద్ద ఆయనకి ఖచ్చితంగా మీరు తెస్తే
మీరందరూ తెస్తే పెద్ద ఆయనకి మెజార్టీ తెస్తే ఖచ్చితంగా నేను పెద్ద ఆయనతో కొట్లాడి మీకు పట్టాలు తీసిస్తాను. పట్టాలు కూడా రిజిస్టర్ చేసుకునే దానికి పక్కా పట్టాలు తీయిస్తాను. ఎన్ని ఉన్నాయో మీరు అందరూ చెప్పి మీకు పట్టాలు అన్ని కాగితాలు ఎలక్షన్ అయినాక ఇవ్వండి. నేను ఇంకా 2 సంవత్సరాలు ఉంటాను. మిమ్మల్ని అందరినీ పెద్ద ఆయన తీసుకుని పోయి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపావడితో వైభవంగా ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు. నిర్దిష్ట కాల పరిమితులు క్లెయిమ్లను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. April 2-3 శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మొదటి చాటింపు వేసిన తోటి కులస్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సార్ నమస్కారం.